అప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసేవాడు, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. ఆ సిటీలో కమిషనర్ అంటే అంత బాగా టెన్షన్ ఉండేది, అది కానీ మీరు నవ్వుతూ ఉండేవారు. చిన్న ఇన్సిడెంట్ జరిగింది, చాదర్ఘట్లో మర్డర్ అయితే మీరే ఉండేవారు, ముషీరాబాద్ లో ఇన్సిడెంట్ జరిగితే మనం వెంటనే అడిగొచ్చేవారు. అసలు అంటే మీరు ఎప్పుడు చూసిన పోలీస్ స్టేషన్ సిపి ఆఫీస్ లేదంటే పురాణ హవేలీలో, అంటే మీరు ఇల్లు ఫ్యామిలీ అవి లేకుండా కంప్లీట్గా ఫ్యామిలీ లైఫ్ ఉండేది. నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేవాడిని, ట్రెడ్మిల్ చేసేవాడిని. అంటే ఇది ఎలా సాధ్యం అండి? అంత మీరు ఉదయం 9 గంటలకు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవారు, మాట్లాడేవారు? నో ఇన్సిడెంట్. బేసిక్గా ఏంటంటే యాక్సెసిబిలిటీ. నేను ఆఫీసర్స్కి, ముఖ్యంగా డీసీపీలకి ఎప్పుడు యాక్సెసిబుల్గా ఉండేవాడిని. ఇన్ఫ్యాక్ట్ మాకు రెగ్యులర్గా ఉండే సెల్ ఫోన్స్తో పాటు నేను డీసీపీలకి వేరుగా ఎయిర్టెల్ కనెక్టివిటీ, మాకు బిఎస్ఎన్ఎల్ కనెక్టివిటీ ఉంది, వాళ్ళకి ఇచ్చానమాట. డీసీపీలకి తర్వాత అడిషనల్ కమిషనర్, అడిషనల్ డీసీపీస్ వరకు ఇచ్చేసాం. సో ఇచ్చేసి ఒక 15-20 కనెక్షన్స్ ఇచ్చాం. అట్లా అంటే పర్సన్ టు పర్సన్ దాంట్లో, ఇప్పుడు వాళ్ళకి బయట వాళ్ళు ఫోన్ అటెండ్ అవుతున్నాను అనుకోండి, నేను ఈ ఫోన్లో రాగానే చూసుకొని అది కట్ చేసి దీంట్లో డైరెక్ట్ మాట్లాడాలి. వెయిటింగ్ రాకుండా ఉంటుంది, రాకుండా ఉంటుంది, డైరెక్ట్ మాట్లాడాం. దాంతో ఏంటంటే మాకు క్రైసిస్ వచ్చినప్పుడు వెంటనే అటెండ్ అవ్వటం అనేది బాగా అలవాటు అయిపోయింది. అదొకటి నేను బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రెస్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేసేది. ఒకసారి ఏంటంటే నేను ఇట్లా ఈవినింగ్ వస్తూ ఉన్నాను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే అరౌండ్ 5:30 అట్లా 6 ఒక రా ప్రెస్ ఒక ఆయన ఫోన్ చేసేసి, సార్ అక్కడ వీళ్ళు ఈ రిలయన్స్ ఫ్రెష్ కదా, రిలయన్స్ స్టోర్ అటాక్ చేయడానికి వెళ్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు. అదే అదే ఒక ఛానల్లో, ఐ డోంట్ మెన్షన్ ద ఛానల్స్, ఛానల్లో ఏదో ఆయన హెలికాప్టర్ యాక్సిడెంట్ జరగడానికి ఎవరో కారణం అనేసి, అంటే అది రిలయన్స్ గ్రూప్ అనేది, రిలయన్స్ గ్రూప్ అనే రకంగా, లేకపోతే వాళ్ళు ఏదో ఇదివరకు జరిగిన విషయాన్ని వాళ్ళు రీరేజ్ చేయడం జరుగుతుంది. దాంతో వాళ్ళు పోయి అక్కడ పడతారు ఈ కొంతమంది కాంగ్రెస్ నాయకులు. సో చెప్పగానే నేను సెట్లో వెంటనే మా డీసీపీలు అందరినీ అలర్ట్ చేశాను, రిలయన్స్ షాప్స్ అన్నీ మీరు కవర్ చేసుకుని అంటే, ఫస్ట్ ఇక్కడే మన అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్న దానికి డీసీపీ అన్న పార్టీని పంపేటప్పటికి వాళ్ళు అక్కడ దిగారు. వీళ్ళు కాంగ్రెస్ వర్కర్స్ పార్టీ కూడా వచ్చింది అప్పుడు, వెంటనే వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అట్లా మిగతా డిస్ట్రిక్ట్స్లో అయితే ఇన్సిడెంట్స్ బాగాయి మాకు. ఓన్లీ ఇప్పుడు అప్పుడు నేను బాగా గుర్తుండి, హైదరాబాద్ కానీ సైబరాబాద్లో ఎక్కువ జరిగినాయి. మేము అంటే మా అందరూ వెంటనే అలర్ట్ చేసేటప్పటికీ వాళ్ళందరూ కవర్ చేసుకున్నారు. ఒక ఐ థింక్ ఎస్ఆర్ నగర్ ఏరియాలో అక్కడ కొద్ది రాళ్ళు పడ్డాయి, కానీ ఎస్ఆర్ నగర్ కన్నా సార్ మేజర్ హైదరాబాద్ నగర్లో షోరూమ్ బాగా డ్యామేజ్ అయింది. ఎక్కడ? సైబరాబాద్ లిమిట్ సార్. అంటే మాకేం కావాలి జరిగింది కవర్, అది మైనర్ ఇన్సిడెంట్, అది ఓవర్ రాళ్ళు వేసారు, అవి లోపలికి ఏం వెళ్ళలేదు. సో అట్లా చాలా జరిగినాయి. అప్పుడు ఆ హ్యూమన్ కూడా పట్టుకోవడం జరిగింది, అదొక ఇన్సిడెంట్. అప్పుడు టాస్క్ ఫోర్స్ బాగా గొప్పగా పనిచేసేవాళ్ళు సార్. మీరు ఎస్పీ దగ్గర నుండి సిపి వరకు తీసుకుంటే మీకు నచ్చిన మంచి ఐపీ అంటే బాగా బాధ ముడిందాక అన్నారు మీరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాగా చేశారు, అటువంటి ఆఫీసర్లు ఎవరెవరు ఉన్నారు? సిపి ఉన్నప్పుడు ప్రవీణ్ బాగా చేసేవాళ్ళు. తర్వాత కమలాసన్ రెడ్డి ఇప్పుడు కరీంనగర్లో కమిషనర్ ఉన్నారు, ఆయన కూడా చాలా అంటే టాస్క్ ఫోర్స్ నుండి చాలా ఇన్నోవేటివ్ ఉండేవాళ్ళు. నేను ఐ యూస్ టు గివ్ దమ్ లాట్ ఆఫ్ సపోర్ట్. వాళ్ళు ప్రత్యేక వెహికల్స్, తర్వాత పల్సర్ వెహికల్స్ టు గో ఫాస్ట్. ఆ పల్సర్ వెహికల్స్ వల్లనే వాళ్ళు సుసైడ్ మర్డర్ కేసులో వాళ్ళని వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ వాళ్ళని చేసి పట్టుకోవడం జరిగింది, కర్ణాటక గ్యాంగ్ అనమాట. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. సో వాళ్ళు దే యూస్ టు సాల్వ్ లాట్ ఆఫ్ అన్డిటెక్టెడ్ కేసెస్ ఆల్సో.